దేశంలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు చర్చ జరగాలి గ్రామాలలో గాని సిటీ అయితే బస్తీలలో గాని ఏ రోజుకు ఆ రోజుకు చర్చలు జరగాలి టీవీల వార్త చూసి ఊరికే వదిలేయొద్దు ఒక పేపర్ల వార్త చదివి ఊరికే వదిలేయొద్దు చైతన్యవంతమైన సమాజం ఉంటే ముందుకు పురోగమిస్తది చైతన్యం కోల్పోయి ఉంటే దెబ్బతినే ప్రమాదం ఉంటది నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా నగరం చాలా పెద్ద సంఖ్యలో మీరు ఉన్నారు కాబట్టి మీకు నేను తెలియజేస్తా ఉన్నా 15th ఆగస్టు వేడుకలకు సంబంధించి కూడా హైటెక్స్ లో జరిగిన సభ నుంచి నేను చెప్పిన అంత ముందు కూడా చాలా సార్లు చెప్తా ఉన్నా ఒక బంగ్లా కట్టాలంటే చాలా కష్టమైతది కూలగొట్టాలంటే 10 రోజులు పడుతది పటాపట కూలగొట్టేచ్చు జేసీబీలు పెట్టొచ్చు కూలగొట్టొచ్చు ఎట్పడితే కూలగొట్టొచ్చు కానీ ఒక కూర్పు జరగాలంటే ఒక ఇల్లు నిలబెట్టాలంటే ఒక భవంతి నిర్మాణం కావాలంటే చాలా ప్రయాసపడవాల్సి వస్తుంది అటువంటి భారతదేశాన్ని ఈరోజు మతం పేరు మీద కులం పేరు మీద చాలా నీచమైనటువంటి రాజకీయాల కోసం విడదీసే ప్రయత్నం జరుగుతా ఉంది ఇది ఏ రకంగా కూడా మంచిది కాదు ఏ పద్ధతులలో కూడా మంచిది కాదు ఎంతో మంది పెద్దలు స్వతంత్ర పోరాట యోధులు వాళ్ళ కుటుంబాల త్యాగం చేసి దశాబ్దాల తరబడి జైళ్ళలో ఉండి ఈ దేశాన్ని తెచ్చి మనకి ఇచ్చినారు ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తా ఉన్నాం ఈ స్వాతంత్ర ఫలాన్ని పూర్తి స్థాయిలో దేశం పొందాలంటే దేశంలో కులము మతము వర్గం అనే భేదం లేనటువంటి భారతీయత భారతీయ ఐక్యత మన లోపల రావాలి ఒకసారి దెబ్బతిన్నమంటే సమాజంలో విద్వేషం పెచ్చరిల్లిందంటే మళ్ళా ఏకం కావడం అంత సులభం కాదు చాలా కష్టం కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఏ విధంగా అయితే చైనా పురోగమించిందో ఏ విధంగా అయితే సింగపూర్ పురోగమించిందో ఏ విధమైతే కొరియా లాంటి దేశాలు పురోగమించినాయో అదే బాటలో భారతీయులు